హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫన్ చిట్ చాట్ విత్ హ్యాష్ట్యాగ్ టీమ్ నింద. నాకు ఈ టూ లైన్స్ చెప్పారు, ఇంతకు నుంచి నేను మాట్లాడలేదు. మాకు బేసికలీ ఇక్కడ యాంకర్స్ ఎవరు లేరు కాబట్టి మాకు మేమే సెల్ఫ్ డబ్బా, అంటే మేమే యాంకర్స్, మనమే యాక్టర్స్ అన్ని మనమే కదా. ఏమంటారు, I want all of us to give a big round of applause to Siddharth Krishna. Mundu button claps to Siddharth Krishna. యా ఎందుకు ఎందుకు అమేజింగ్ టైం సెన్స్, 1:30 పిలిస్తే 2:30 వచ్చాడు. బట్ లక్కీ ఏంటంటే సినిమాలో టైంకి వచ్చాడు సెట్. హిస్ ఆల్వేస్ ఆల్వేస్ ఆన్ టైం. థాంక్యూ సో మచ్, ఇంత లేట్ వచ్చి మాకు డిలే చేసినందుకు థాంక్యూ. స్టార్టింగ్ లోనే చేశారు. సో మేము విల్ స్టార్ట్ ఆఫ్ విత్ అవర్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో అందరికంటే ఎప్పుడు చాలా నెమ్మదిగా, అస్సలు కోపం రాని మనిషి ఒక ఆయన ఉన్నాడు, దట్ ఇస్ ద క్యాట్ బాయ్. నా క్యారెక్టర్ బుల్లిగా ఏంట్రా బూతులా బూతులా విలేజ్ గాయ్ అండ్ కూల్ కామ్ అవుట్ సైడ్ కాకుండా కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ అంతే. సరే, ఓకే, ఐ ప్లేడ్ ద క్యారెక్టర్ ఆఫ్ సర్పంచ్ సన్ ఇందులో. ఆల్ ఇంటెన్స్ సీన్స్, నో కామెడీ హియర్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఐ హ్యాడ్ ద కాంబినేషన్ విత్ సిద్ధార్థ్ గారు, హీ వాజ్ ది ఎస్ఐ. సో వాట్ ఆల్ క్రైమ్, ఓకే చెప్పకూడదు, చెప్పు, సీన్ పర్వాలేదు బిట్ అయినా పర్వాలేదు. సో క్రైమ్ వర్కే చెప్పు ఆపేసాను. సో నెక్స్ట్ ఏమవుతుంది అన్నది సినిమాలో చూస్తారు అందరు. సో ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇక్కడ హోల్డ్ అవ్వడం అటెంప్ట్. సో ఇందులో నా మూవీ క్యారెక్టర్ నేమ్ మనోహర్. పేరే చెప్పాడు మా క్యారెక్టర్. సరదా, జస్ట్ ఫర్ ఫన్ క్యారెక్టర్. కాలేజ్ స్టూడెంట్, ఇంకేం లేదు బేసిక్ గా. అండ్ విలేజ్ లో కాలేజ్ స్టూడెంట్. అండ్ నా మీద స్టోరీ ఎలా రన్ అవుతుంది, నేను ఎలా ఇన్వాల్వ్ అవుతా స్టోరీలో, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. వదిలేస్తే మొత్తం సినిమా కథ అయిపోయినట్టు ఓకే. నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సుందర్. మూవీలో మీకు తమ్ముడుగా, మా నాన్న కొడుకుగా అలా ఒక చిన్న క్యామెరా వచ్చి వెళ్ళిపోతా ఉంటా వచ్చి వెళ్ళిపోతా ఉంటా. గైస్ మీకు టైం ఉంటే ఒక్కసారి జూమ్ వేసుకొని మనిషి స్టైల్ చూడండి, కాబోయే విజయ దేవరకొండ గారి లాగా చెప్పే విధానం కూడా కాలు మీద కాల్చేసుకుని ఎస్ఐ ప్రకాష్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉంటాను. దీని నుంచి ఇంకేం చెప్పకూడదు, ఎందుకంటే మా ఎస్ఐ గారు కదా. ఎస్ఐ గారు చెప్పకుండా మొదటి అంశం చెప్పకూడదు. నా పేరు క్యారెక్టర్ పేరు దివాకర్ అండి. మా ఎస్ఐ గారి కింద కానిస్టేబుల్గా చేస్తున్నాను ఈ మూవీలో. ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంతవరకు మాత్రం చెప్పగలను ఇప్పుడు. హాయ్ అండి, నేను దుర్గా అభిషేక్. ఈ మూవీలో అమర్ అనే రోల్ ప్లే చేస్తున్నాను. హీస్ అన్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓవర్ టు ఆయన. ఈ వాయిస్ గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ లో మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడతాం. ఈ వాయిస్ గుర్తుపడితే కనుక అప్పటికి మీరు కమెంట్స్ లో చెప్తూ ఉండండి మాకు, అంటే మేము ఎలాగో తర్వాత రివీల్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో చెప్పొచ్చు. గోవర్ధన్ నానా, గోవర్ధన్ ఇన్స్టాగ్రామ్ ఫోటో కూడా చెప్పొచ్చు కదా, బాగా తగ్గింది నువ్వే కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ ప్లే సుధా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నాకు కెరియర్ లో ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే నాకు ఇంపార్టెన్స్ ఉన్న ఒక రోల్ నేను ప్లే చేశాను. నేను కూడా ఇంతవరకు చెప్పగలుగుతాను. మనకి రిలీజ్ డేట్ సెట్స్ లో నార్మల్ గా, అంటే మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కాకుండా సపరేట్ గా మీరు ఖాళీ టైమ్స్ లో హూ ఇస్ ద మోస్ట్ నోటోరియస్ పర్సన్ ఆన్ సెట్స్ అనుకుంటున్నారు? నడిపిస్తున్నాడు.
అంటే ఏం లేదు, ఒక సీన్ లో ఐ హావ్ టు ఫాల్ ఫ్రమ్ సమ్ ప్లేస్, ఒక ఫాల్ ఉంటది అన్నమాట. అది ఎన్ని సార్లు పడ్డామో మాకే తెలియదు, పడటం లేకపోవటం పట్టడం లేకపోతే పట్టడం ఏమో, మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మళ్ళీ. అండ్ ఇంటికి వెళ్ళి చూసినా మొత్తం కందిపోయింది, సైడ్ అంతా ఎర్రగా అయిపోయింది. ఓ రెండు మూడు రోజులు ఏ పనులు చేసుకోలేదు. I have one experience to share about Ibbandi Karavan. So I cannot tell exactly Ibbandi ani, but when we were shooting in the late night, okay, it was a midnight scene chapagodadu, okay, so it was an important scene, eppudu ostunda we were waiting. Actually it's a combination with Siddharth garu and andulo mee scene kuda undi. Actually so mee scene ayyaka maadu untundi ani chepparu. There was the whole night we were waiting eppudu ostundani, so almost 2-3 AM midnight. Then again oka scene chesaru immediately appudu. I'm sorry aa scene cheppalenu kani all nidra mottham egiripoyindi. థ్యాంక్స్ టు మిస్టర్ దల్ ఫర్ దట్ సీన్. చెప్తే బాగుంటుంది. ఫస్ట్ టేక్ ఇట్ సెల్ఫ్ వీ గాట్ మ్యాడ్, యునో, మొత్తం నిద్ర ఎగిరిపోయింది, లాఫింగ్ టు ద కోర్. ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే నాకు ఇబ్బందికరం అని కాదు, కానీ మనం ఏదైతే ప్లేస్లో మేము షూట్ చేసామో నైట్ టైమ్స్ కొన్ని సీన్స్ ఉండింది, అక్కడ ఈ దోమలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఇదిగో చూడు, నిన్ను పుట్టిన దోమ. సూట్ వైజ్ అయితే ఐ వాజ్ ప్రిటీ కంఫర్టబుల్, ఎటువంటి ప్రాబ్లం మా డైరెక్టర్ గారు రానివ్వలేదు. ఈ ఎన్విరాన్మెంటల్ కొన్ని ఉంటాయి కదా, సో అదొక్కటి నాకైతే. ఎన్విరాన్మెంట్ అంటే ఇంకోటి వచ్చిందండి, మనం ఒక సెటప్ లో మనం ఉంటాం కదా, ట్రైలర్ లో అందరికి తెలుసు, అంటే ఒక డార్క్ రూమ్ లో వీళ్ళు దేరను, అది మొత్తం గొడ్డు మీకు తెలుసు కదా, మొత్తం బ్లాక్ కలర్ ఇదిలా వచ్చేది మనకి. ఆఫ్టర్ వెన్ వి కంప్లీట్ ద షూట్ అండ్ వి గో హోమ్, బ్లాక్ బ్లాక్ గా ఉండేది. పెద్ద యాక్టర్స్ అయినా సరే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే, సపోజ్ మీకు ఒక దగ్గర అనుకోండి, ఖచ్చితంగా చెత్తకుప్పలో కూర్చొని చేయాల్సిందే. మనం అందరం అది ఫేస్ చేస్తాం, చేసే ఉంటాం, అలాగే మన సినిమాలో కూడా ఫేస్ చేసాం. సో సజెషన్ ఏంటంటే, షూట్ లేనప్పుడు అట్లా సరదాగా విలేజెస్కి వెళ్ళి స్పెండ్ చేసాం, సో దట్ యు గెట్ యూస్ టు ది ఎన్వైరన్మెంట్. వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ వేర్ యానీ లెఫ్ట్, అక్కడ ఎన్వైరన్మెంట్ కొన్ని ఒక చాలా పల్లెటూరు బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్, అక్కడ ఒకలాగా రూప్స్ లాగా ఉన్నాయి, దాని మీద కొన్ని నెస్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యు హావ్ సీన్ ఆ నెస్ట్స్, అక్కడ వాళ్ళు అడిగితే స్పారో నెస్ట్ అన్నారు. బట్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోటోగ్రాఫర్, నేను స్టోరీలో పెడితే అన్నాడు దిస్ ఇస్ వెరీ వెరీ రేర్ అంట, అదేదో బర్డ్. ఐ హావ్ ద పిక్స్. యా, సో ఇంకా ఆ పిక్స్ కూడా పంపిద్దాం ఫర్ ద ఆడియన్స్ టు సీ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ బర్డ్ అంట, అండ్ ఇట్స్ అ వెరీ యూనిక్ టైప్ ఆఫ్ నెస్ట్ విచ్ ది బర్డ్. కానీ డైరెక్టర్ గారు కరెక్ట్గా లొకేషన్ ఎలా చూస్ చేశారు కానీ చాలా అద్భుతంగా ఉంది. మన భద్రం ఉన్నాడు, భద్రం నుండి చాలా బాగుంది, అక్కడ పాక ఉంటుందండి గుడిస, వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే మొత్తం అంతా ఓపెన్ ప్లేస్, పచ్చగా ఉంటుంది మళ్ళీ, అంటే వరి మళ్ళు. సో ఒక పాక ఉంటుంది, దాని కింద సిమ్మింగ్ లాగా ఒక దిమ్ వేసేసారు, దానిలో కింద కూర్చుంటే మన ఏసీలు ఎంత కూల్ వస్తుంది అంత చల్లగా వస్తుంది, కానీ భద్రం అక్కడ పడుకునే సార్. పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చి ఆయన ఎవరో పల్లెటూరు అని అనుకుంటున్నారు, ఇది ఉందా అంట, ఎవరు ఎప్పుడు సోదరండి, భద్రం వచ్చాడు, భద్రం వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు అందరూ ఫోటో తీసుకోండి మొదలు పెట్టాడు. సో ఎంత బాగున్నాయంట ఆ ప్లేసెస్, అంత చల్లని ప్లేస్, అంత అలాంటి ప్లేస్లో కూర్చోవాలంటే కూడా మనకు కూడా అదృష్టం ఉండాలి నిజంగా. ఆ ఊర్లో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ హైదరాబాద్లో యాక్టర్స్ చాలామంది ఉంటారు, కామన్గానే ఉంటుంది. బట్ ఆ పల్లెటూరులో వెన్ యూఆర్ యాక్టింగ్, ఊరు మొత్తం అక్కడ ఉన్నారు. సో ఈవెన్ దో యాజ్ ఆఫ్ నౌ నాకైతే పాపులారిటీ లేదు, బట్ దే ఆల్సో మేడ్ మీ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ, ఎంతమంది వచ్చి ఫోటో దిగారు ఆల్మోస్ట్ విత్ ఎవ్రీ వన్. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. చెప్పు మరి ఎక్స్పీరియన్స్ గురించి. అంటే నేను లైక్ ప్రజలు ఇంత బాగా చూసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవర్ లైక్ అంటే మా ఫీల్డ్లో చేయండి, మా ఇంట్లో చేయండి, మాతో పాటు ఉండండి, మీ ఫుడ్స్ తేవడం కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ట్రీటెడ్ అంటే ఒక పెద్ద సెలబ్రిటీ ఎలా ట్రీట్ చేస్తారో సెట్ లో అందరు యాక్టర్స్ అలానే ట్రీట్ చేస్తారు. లవ్ టు వర్డ్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. విలేజ్లో చాలా మంది జనాలు వచ్చారు ఒకసారి,
అందులోనే జనాల్లోనే జనాలు ఒకటి ఇనిషియేట్ తీసుకొని అందరు నాపేసి రోకండ్రా ఇలా ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇస్తారా మన ఊరికి. ఊరు హాస్పిటాలిటీ గురించి ఐ హావ్ టు సే సంథింగ్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఊరు ఎంత చిన్నగా ఉంటుందో ఆ మనుషుల మనసు అంత పెద్దగా ఉంటుంది 100%. స్పెషల్ థ్యాంక్స్ టు పీపుల్ ఆఫ్ కాంద్రకోట అండ్ ఇంకా ఇంకొక విలేజ్ ఉంది దగ్గరలోనే మర్లావరం. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ బికాస్ మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. సో దిస్ ఇస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఎప్పుడు మర్చిపోండి నిజంగా అంటే సిటీస్ లో మనకి షూట్ ఉన్నప్పుడు అలా వ్యాంటీస్ లో కూర్చుంటే అసలు మజానే రాదు. అలాంటిది ఇలా సపరేట్ గా ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఆడియన్స్ తో మనం మింగిల్ అయ్యి వాళ్ళకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడం ఆ జర్నీ అంతా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారికి, టీమ్ నింద అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇందాక సార్ చెప్పినట్టు విలేజెస్ అందరికి కూడా, కాంతకోట వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు డైరెక్టర్ పైన డైరెక్టర్ గారితో ఫస్ట్ ఇంట్రాక్షన్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. మా సీన్ ఉంది ఒకసారి చూసుకో, చేస్తావు ఎలా చేస్తావు చూద్దాం అన్నారు. సరే సార్ చెక్ చేశాను, బాగుందమ్మా అని చెప్పారు. స్క్రిప్ట్ ఇచ్చారు, ఓకే సార్ క్యారెక్టర్ కన్ఫర్మ్ చెప్పా కన్ఫర్మ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనుకోండి, మీరు స్క్రిప్ట్ ఒకసారి చూసుకోండి, రేపు ఒకసారి రిహర్సల్ చేద్దాం. సరే ఇంటికి వెళ్ళండి స్క్రిప్ట్ తీసుకోండి. మొత్తం 90 పేజెస్ కంటే ఇంకా ఎక్కువ ఉంది. ఓకే సో 90 పేజెస్ చదవాలండి, మన డైలాగ్ ఎక్కడ వస్తుందని చెప్పి తీస్తే 30 పేజీలు ఎక్కడో ఉంది. ఈ డైలాగ్ ఏదో ఇంటర్లింక్ ఉంది, సరే కొంచెం ముందు చూద్దామని ముందుకెళ్ళాను. ఇది ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. సరే ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ పేజ్ నుంచి మనతో పోరకుండా అందరూ చేద్దాం. చదివే కొద్దీ దాని మీద నాకు ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది, నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. సో ఆ స్క్రిప్ట్ అంత బాగుంది చెప్పడదాకా. కానీ ఒక విషయం మొత్తం డైరెక్టర్ గారి మీద నాకు పిచ్చ కోపం వచ్చింది సెకండ్లోనే. యాక్చువల్లీ నాకు నిజంగా చంపేయాలన్న కోపం వచ్చింది డైరెక్టర్ గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇప్పుడు ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా ఏదో తేడాగా ఉందండి. నిజమే సార్, ఇప్పటికీ ఉంది నాకు, ఇప్పటికీ ఉంది. రాజకుమార్ ఏంటి చంపేస్తా అంటున్నావు ఏంటి? మీరున్నారు మీరు ఏదైనా ఇస్తే 20 రోజులు పనిచేసి కనీసం ఆ మాత్రం అన్న కన్సర్న్ ఉండదు. సార్ వెనకాల వస్తాను చెప్పేది లేదా? నేను ఒప్పుతూనే ఉన్నా, నేను సిగ్నల్ ఇవ్వ ఆగలే. ఎందుకు 90 పేజెస్ చదివానన్నా నేను, నాకు నిద్ర రావట్లేదు అంత కూర్చో చదివాను. క్లైమాక్స్ 7-8 పేజీలు లేవు. అది చెప్పరుగా, అవి ఉన్నాయి ఓపెన్ అవ్వట్లేదు. అదేంటి నాకు ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి మళ్ళీ వేరే ఫోన్లోకి దాన్ని ఫార్వర్డ్ చేసి మళ్ళీ చదివా. తీసుకున్న చివరి 7 పేజెస్ మాత్రం ఓపెన్ కాదు. సరే అయితే అంతా అసలు నేను ఆలోచిస్తున్నా ఎలా జరగొచ్చు అలా జరగొచ్చు, అసలు ఏమై ఉంటుంది, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పండి. అది సుకుమార్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హార్ట్ అటాక్. అది సెట్కి వచ్చాను, సెట్కి వచ్చి అడిగాను ఆయన దగ్గరికి వెళ్ళాను సిద్ధార్థ గారి దగ్గరికి. సార్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఏంటంటే మేబీ అయి ఉండొచ్చు కదా సార్, మీకు తెలుసుంటుంది కదా నాకు రాలేదు. సేమ్ పరిస్థితి నాకు రాలేదు, మీకు రాలేదా? ఎవరికి తెలియలేదు. సరే ఆడు దడాయిగాడి చెప్తాను ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఆయన సూపర్ ట్విస్ట్ ఇలా జరిగితే ఎలాంటి ఇలా జరిగితే కాదరా ఏం జరిగిందో చెప్పండి. తెలీదా నీకు క్లైమాక్స్ ఫైనల్ గా 21st తెలుస్తుంది జరిగింది. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే ఎందుకు వచ్చింది డైరెక్టర్ గారు? సార్ ఇలా ఉంది కదా సార్, అసలు నాకు తెలుస్తుంది ఏం పర్ఫామ్ చేయాలో ఎలా పర్ఫామ్ చేయాలో, నేను ముందే యాక్ట్ చేద్దాం అలా వద్దమ్మా, నువ్వు ఆర్గానిక్ గా నువ్వు ఏంటో అలా చేసుకుంటే వెళ్ళిపోయింది. ఏంటి సార్? ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఎప్పుడు నేను కానీ సిద్ధార్థ్ గారు, మైమ్ మధు గారు, అలాగే భద్రం గారు, సూర్య గారు అందరం లంచ్ తర్వాత కూర్చునే వాళ్ళం హాఫ్ అన్ అవర్ 1 అవర్. లంచ్ తర్వాత డిస్కషన్ కూడా ఇదే, ఏం జరిగింది, వాట్ డూ థింక్, మేము మళ్ళీ మేము డిబేట్ పెట్టుకుంటాం. కాదు ఇలా జరిగితే ఆ లాజిక్ వర్క్అవుట్ అవుతుంది, అలా జరిగితే ఇది వర్క్అవుట్. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సీన్స్ మనవి చూసినా సరే
ఎవరికి తెలియకపోవడం వల్ల ఒక ఆర్గానిక్ గా సీన్ అన్నది డిస్కస్ చేసుకుని చాలా నేచురల్ గా వచ్చింది. That's what happened, sir. Lunch తర్వాత హాఫ్ అన్ అవర్ మా నలుగురు ఐదుగురు మేమిదే డిస్కషన్. సూర్య గారు, భద్రం గారు, నేను, సిద్ధార్థ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఒక సీనియర్ యాక్టర్స్ ఒక అపాయింట్ యాక్టర్స్ డిస్కస్ చేసుకుని అట్లా సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే వెరీ నైస్ టు వర్క్. ఇదంతా మీకు ముందే పగడబందీగా ప్లాన్ చేసారా సార్? ప్లాన్ చేసాం. ప్లానింగ్ లేదు, అన్ని వాళ్ళు కలిసి వస్తున్నారు. అందరు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంటి ఏంటి అని చెప్పి. సార్ అక్కడ నుంచి ఇట్లా చూస్తారు. ఓకే ఓకే, నేనేం చెప్పను. సో ఇందులో మా ఇద్దరు యాక్టర్స్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు. మా తమ్ముడుగా చేసిన నిఖిల్, డోంట్ టెల్ మై నేమ్, బుల్లి గారు తను కూడా. సో అందుకే ఆ డిస్కషన్. అంటే సార్ హీ మేక్ షూర్, అంటే సార్ ఒక చూపు చూస్తే భయపడతారు అని పైకి మాత్రమే ప్రవీణ్ అలా చెప్తున్నాడు. కానీ సార్ మమ్మల్ని ఎప్పుడు, అంటే సార్ నేను సెట్స్ లో కోపడ్డాను అని ఏం చూడలేదు. బట్ నేను చాలా మంది గురించి కనుక్కున్నాను ప్రవీణ్, ప్రవీణ్ ఇది అంటే సెట్స్ లో ఎక్కువ కోపంగా ఉండేది, అగ్రెసివ్ గా ఉండేది నువ్వే అంట. ఎందుకట్లా అంటే ఎవరు అశోక్? అశోక్ రే క్రౌడ్ కంట్రోల్ చేయరా అంటే ఆల్మోస్ట్ కొట్టేయడానికి వెళ్ళిపోయాడు, కంట్రోల్ చేసి వచ్చింది. సార్కి ఒక పేరు ఉంది సెట్ లో, కెప్టెన్ కూల్. ధోని బ్యాటింగ్ ఆడినట్టు ఇదేంటి లాస్ట్ లో డిఫెన్స్ ఆడతాం. అసలు ఎంత కూల్ తెలుసా, సార్ గురించి ఎక్కువ చెప్పాను నేను. ఏమనుకోవద్దండి సార్, ఇప్పుడు చెప్తాను నేను. సార్ అంటారు కదా సార్ అర్జెంట్ కదా, ఏదో పూలు వచ్చేసి అందరిని తినేస్తుంది సార్ అంటే ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్న్ సీన్ చేసేస్తాం, కట్ అంటారు, మనం వెళ్ళి మాట దగ్గర ఉంటాం, లేదు సార్ ఉంటారు, చూస్తాం ఏం చెప్తారేమో అని. ఏం చెప్పరు సార్, అది ఇంటర్న్సీ సీన్, ఇంటర్న్సిప్ సీన్ ఎలా ఉంది సార్, మీకు నచ్చిందంటే నేనే చూసాను మోటార్ దగ్గరకు వచ్చి ఏంటండి ఇప్పుడు మన దాంట్లో సెలబ్రిటీస్ అవ్వబోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలిసే ఎవరు అవ్వబోయే వాళ్ళు? నేను నువ్వే తెలుసు అందరికి. చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు సార్. ఇప్పటికీ నన్ను ఆ బేబీ బేబీ ఆ ఫేస్ లోనే ఉంచుతున్నాను. సో యాజ్ అ సెలబ్రిటీ సెలబ్రిటీ నేను ఇంకా అవ్వాలి కదా. ఇప్పుడు అందరు సెలెక్ట్ అయ్యారంటే దే ఆల్సో అగ్రీ దట్. ఇప్పుడు నేను కాకుండా అంటారా సెలబ్రిటీ సెలబ్రిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సార్, అందరికి కావాలి. ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ అయితే అందరికి ఉంది. పుష్పరాజ్ మూవీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏ క్యారెక్టర్ చేశారు? సో రాజ్ కుమార్ అన్న, మీరు పుష్పలో చేశారు ఇప్పుడు, సో నిందాలో చేశారు. సో నింద అనేది మొత్తం ఒక న్యూ టీమ్ సార్, డెబ్యూట్ చేస్తున్నారు మేము కానీ, మాకు ఇది ఫస్ట్ ఫిలిం. పుష్పలో ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ, సుకుమార్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఒక డే మొత్తం చేస్తారు సార్, ఒకే సీన్ ఒక డే మొత్తం చేస్తారు. ప్లస్ అక్కడ ఎంతమంది, ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ చాలామంది ఉంటారు క్రూ వర్క్ చేయడానికి, సార్కి హెల్ప్ చేయడానికి, ప్రతి విషయంలో పరిగెడతారు సార్. ఇలా అంటే పరిగెట్టుకుంటూ 10 మంది వచ్చేస్తారు, అలా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చూసారు 5 మంది ఉన్నారు, మీ 5 మంది 500 మందికి సమానం అయ్యారు. నిజంగా ఆ విషయంలో మీరు గ్రేట్ సార్, మంచి టీంను పట్టారు. ఎంత బాగా కష్టపడ్డారు, ఎంత బాగా హార్డ్ వర్క్ చేశారంటే డైరెక్టర్ గారికి మీరు అంతలా హెల్ప్ చేశారు, ఆల్రౌండర్స్ మీరు, నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్,
మీరే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మీరే సెట్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్స్, ఆ విధంగా పనిచేస్తారు. అంటే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ సమయానికి సెట్ అవుట్ ఎక్కడో దూరంగా ఉంటే మీరే చేసేస్తారు ఆ పని. అరే నేను ఏడీని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను ఎందుకు చేయాలా అనే దీంట్లో లేదు. నేను చూశాను ఒకసారి అయితే నాకు అర్జెంటుగా సార్ కాస్ట్యూమ్ చేంజ్ చెప్పారు. అదేమో పొలంలో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఏంటి షార్ట్ జరిగే ప్లేస్, సార్ రాజ్ కుమార్ వెళ్ళి నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటున్నారు, మనోడు ఎక్కడ ఉన్నాడు, ఏ ప్రవీణ్ సార్ కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు, కాస్ట్యూమ్ ఎక్కడ ఉందంటే వెంటనే కాల్ చేస్తా అంటే అది కానరకోట విలేజ్లో టెంపుల్ దగ్గర ఉంది వ్యాన్, అన్న వ్యాన్ అక్కడ ఉందన్నాడు. మరి సార్ కాస్ట్యూమ్ చేంజ్ అంటే పరిగెత్తుకుంటూ రోడ్లోకి వెళ్ళిపోయాడు, సైకిల్ లోపల సైకిల్ ఎవడో విలేజర్ సైకిల్ వస్తే దగ్గర సైకిల్ గీక్కున్నా, అన్న అన్న ఇప్పుడు వస్తాను, ఎంత కంగారు పడుతుంది సార్ ఏదైనా పని చెప్పాడంటే ఎంత కంగారు వచ్చేస్తుందండి అడిగి అని అడిగి సైకిల్, అది మొహం కూడా చూడలేదు, అన్న సైకిల్ ఏమన్నా అర్జెంట్ మా సార్ చెప్పాడంటే వాళ్ళు కొంచెం కోఆపరేటివ్గా ఉన్నారు షూటింగ్ వాళ్ళని సైకిల్ ఇచ్చారు, సైకిల్ వేసి వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుంటూ షర్ట్ పట్టుకొచ్చి 5 నిమిషాలు. ఇంకో సెలబ్రిటీ ప్రేమలు, మీకు చెప్పాను కదా వాయిస్ గుర్తుపెట్టుకోండి అని. సో ప్రేమలులో ఉన్న సీన్ క్యారెక్టర్ కి మన తెలుగులో డబ్ చేసిన దుర్గా క్లారిటీ. సో మీకు యాక్చువల్లీ కానీ ఇందులో డబ్బింగ్ చెప్పలేదు అంటే సో ఇస్ నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇస్ యాక్టర్ ఆల్సో. సో ఐ వుడ్ వాంట్ టు నో అంటే మీరు which is the most difficult part ante mee mundu act chesara inta mundu chesanu ante cheppandi koncham ante inta mundu ante as a child artist I worked on the same page. Wow, nene senior anukunna nakane senior unnaru. Nice, thank you. Child sir at the same time I guess Malayalam bhasham cheppi Balakrishna garu tho movie chesanu telugu lo year 2003 ante mere senior. బాలీవుడ్ కాదు, జస్ట్ మొన్న బాలీవుడ్ మూవీ చేశాను అంతే. ఓకే, ఏవతారు మీరేవతారని అది చేసి ఇంకా దుబాయ్లో షూట్ అయింది ఒక మేబీ 10 ఇయర్స్ బ్యాక్ బాబోకే ధర్మియా అని జీ టీవీ మిడిల్ ఈస్ట్ కోసం షూట్ చేశాను, అందులో క్యారెక్టర్ చేశాను. దట్స్ ఆల్ సార్. అయితే మీరు తప్పు చెప్పారు, బాలీవుడ్ కాదు ఇంటర్నేషనల్ యాక్టర్. బాలీవుడ్ కాదు, మీరేంటి సార్ భలే వాళ్ళు తక్కువ చేస్తారు. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఇంటర్నేషనల్ యాక్టర్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ షూటింగ్ విత్ ఏ గ్రేట్ డిఓపీ కాల్డ్ ఫ్రాన్స్ పాగోత్. ఆయన ఎవరంటే ఫుల్ మెటల్ జాకెట్ డిఓపీ. ఫుల్ మెటల్ జాకెట్ ఇస్ ద డిఓపీ ఆఫ్ దాట్ ఫిల్మ్. ఆయనకి ఇంగ్లాండ్లో సార్ అని ఉపాధి కూడా ఇచ్చారు, సార్ ఫ్రాన్స్ పాగోత్. అండ్ హీ హాస్ ఆల్సో షాట్ జానీ డెప్. And he was already very old by then, old kada 50 plus unna, but the way he was behaving with us and just like a friendship kuda mana ela kurchun maatladukuna ala ayan kuda maatladukuna. So that was a great experience. Ante manchi anta vibe unna kuda anta down to earth unnadu sir ani evariki istaru England lo like you know manaki ikkada ela padma awards unna alanti variki sir istaru night to day kada sir. Yeah, so somebody of that stature who has shot with Stanley Kubrick Full Metal Jacket and Johnny Depp, and also one of the Bond films, and he also was I think one of the DOPs in Talash Bollywood movie and Happy New Year kuda ayane chesam. So he was sharing his experience. Oka trivia undi mee gurinchi em cheppana cheppandi. Your favorite actor? My favorite actor Nawazuddin. Ah, you acted with him? Yes. Oh, నాకు తెలుస్తూ ఉంటాయి ఇప్పటికే క్యాష్ చేసుకోండి. సో టెల్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ నేను బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ యుఏలో దుబాయ్లో ఉన్నాను చాలా 6 ఇయర్స్. అక్కడే ఒక ఆల్మోస్ట్ 2013-14 నుంచి థియేటర్ అవన్నీ చేస్తూనే ఉన్నాను. అండ్ అక్కడ లోకల్ ఇండస్ట్రీ ఉంటుంది కదా యాడ్ ఫిల్మ్స్, వాటికి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అలానే ఈ పాల్మోకి ధర్మియా ఎందుకు చెప్పింది కూడా అలానే వచ్చింది. లోకల్ ఇండస్ట్రీలో కొన్ని యాడ్స్ చేసేవాడిని. సో ఒకరోజు ఒక ఆడిషన్ వచ్చింది, దట్ ఫర్ సమ్ బాలీవుడ్ సెలబ్రిటీతో ఒక యాడ్ షూట్ ఉంది, ఆడిషన్ ఇవ్వండి అని వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మర్చిపోతాను నేను ఏదైనా ఆడిషన్ ఇచ్చి మర్చిపోవడం అని. నైట్ 10:30కి ఈపీ ఫోన్ చేశాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
हां सर वो आपका हो गया क्या हो गया ऑडिशन दिया था ना वो आपका हो गया कल 9 बजे आ जाइए हाँ ठीक है आ जाऊंगा आपको पता है ना किसके साथ शूट है बड़े किसके साथ नवाजुद्दीन के साथ आना అనగానే లైక్ గూస్ బంప్స్ లిటరల్గా ఎందుకంటే నా రూమ్లో వేర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ దుబాయ్లో నా రూమ్లో నవాజుద్దీన్ గారితే ఒక ఫోటో ఉంటుంది ఆయనది కేకే మెనన్ ఇర్ఫాన్ ఖాన్ ఆల్ ది గ్రేట్ యాక్టర్స్ సూర్య మంతరించూర్య ఇలా నాకు నచ్చిన హీరోలు అందరివి హీరో ఆర్ యాక్టర్స్ ఎనీబడి డైరెక్టర్స్ అనురాగ్ కశ్యప్ ఇలా చాలామంది డైరెక్టర్స్ జిమ్ క్యారీ సో వాళ్ళందరిది ఉంటుంది కానీ ఫస్ట్ లెగ్గానే నాకు కనపడేది నవాజుద్దీన్ సో ఆయనతో వెళ్ళాను అండ్ బికాస్ మేమందరూ ఇలా ఇలానే యాడ్ కూడా వైరల్ అయింది యాక్చువల్లీ సో ఇలానే కూర్చొని ఉన్నాం సెటప్లో వీఆర్ వెయిటింగ్ మమ్మల్ని ఇలా మాట్లాడుకుంటున్నాం సడన్లీ ఇప్పుడు వచ్చి ఇలా కూర్చున్నాడు పిన్ డ్రాప్ సైలెన్స్ నవాజుద్దీన్ వచ్చాడు అప్పటికే హీ వాజ్ ఆల్రెడీ బిగ్ స్టార్ సో వస్తే అంత సైలెంట్గా కూర్చున్నాం సో నేనే ధైర్యం చేశాను సార్ నాకు బహుత్ బడా ఫ్యాన్ హూ ఎసే తో ఆకు సభీ బోల్తే హోంగే కి ఆకు బడే ఫ్యాన్ హే లేకిన్ మే వెన్ ఎవర్ ఐ వేక్ అప్ మేరా ఆపకా ఫోటో హై మేరే రూమ్ మే అని నా ఫోటో చూపించా ఆ రోజే యాక్చువల్లీ ఆయనది షారుఖ్ ఖాన్తో రైస్ ఫిల్మ్ రిలీజ్ అయింది అండ్ ఫ్రైడే షూట్ చేసినాం ఫ్రైడే రైస్ రిలీజ్ అయింది ప్రీవియస్ నైట్ హీ వాజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు నేను రైస్ గురించి చెప్పకుండా రమణ్ రాఘవ్ గురించి ఆయన చెప్పినాను సార్ రమణ్ రాఘవ్ మేనే దేఖియే బహుత్ బడియా ఫిల్మ్ హై ఇస్ విక్టరీ భీ దేఖతే Nobody sees, man, but I do watch, so it was a great experience of my life, very, very down-to-earth person. So, yeah. Director's character, research skills could have been there, there's a review. And the role man works is Mark Kelly, if you put Sir Jeff in, we got to get this conversation. Hello, I am a Bollywood guy now. Just to add, I had a big Bollywood. Yeah, I know that, I'm not sure Telugu, but I'm not sure if Bollywood is a chaser, but I'm not sure if I'm not sure. బండి సురేష్ గారితో పాటు యాక్ట్ చేస్తున్నారు అని అందుకే అంత యాటిట్యూడ్ అది టీజర్ కదా టీజర్ లో షాక్ అయ్యాను పా 1 మినిట్ ఈయనే ఉన్నాడు చూసారా లుక్ వేరే ఉంటుంది కొంచెం లాంగ్ హెయిర్ బండి సురేష్ కుమార్ గారి ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్కడో ఒకటి చిన్న కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది అంటే నాట్ కాంట్రవర్షియల్ బట్ ఒక లాంగ్వేజ్ కొంచెం రఫ్ గా ఉండొచ్చు అలాంటిది ఏమైనా ఉందా ఈ మూవీ చేసిన క్యారెక్టర్ లో ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాబట్టి దేర్ ఇస్ నో సచ్ థింగ్స్ ఎందుకంటే యూట్యూబ్ లో ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అతను స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు బట్ ఇది ఎవ్రీ వన్ కెన్ సీ దిస్ మూవీ చిన్నప్పటి నుంచి పెద్దవరకు And you have worked with many decorated directors also. How was the experience of working with Rajesh? That I want you to know. basically, Rajesh sir lo naaku nachindi enti ante is very cool, calm and composed. Not every director is like that. Ante chaala mandi pedda directors tho work chesinappudu automatic pedda directors ane kaadu. In general ga as an actor manu oka director gariki velthunnamante bayam anedi untadu manaki in general ga. వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా కానీ ఫ్రమ్ డే 1 రాజేష్ సార్ నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి షూట్ అయిపోయిన ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా హీఈస్ ద సేమ్ మ్యాన్ ఐ థింక్ ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ నేను డైరెక్టర్ కంటే ఐ థింక్ హీ లుక్డ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ది సెట్స్ నాకు అది మాత్రం అనిపించింది అండ్ ఐ థింక్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ సార్ పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు కానివ్వండి లేకపోతే రాజమౌళి గారు కానివ్వండి విజయన్ ప్రసాద్ గారు కానివ్వండి వీళ్ళతో ఏమైపోతుంది అంటే నా వ్యూ నేను చెప్పాలి అంటే నేను వెనుకబడిపోతాను అది ఆబ్వియస్ మనందరం అంత ఈజీగా వెళ్ళి ఇంతకు మీరు చెప్పినట్టు మనం ఈజీగా వెళ్ళి వాళ్ళతో కాన్వర్సేషన్ ఏం చేయలేము సో రాజేష్ సార్తో ఏంటి అంటే నాకు డే 1లోనే ఒడిసే ఆ ర్యాపో అనేది బిల్డ్ అయింది అండ్ హీ గేవ్ మీ దట్ కంఫర్ట్ జోన్ యునో యువర్ అన్ యాక్టర్ మనం అందరం కూడా ఇది మనందరికి ఇది టీమ్ సో నీకు ఏదైనా ఇన్పుట్స్ ఉంటే నువ్వు ఇవ్వు సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది యాక్టర్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి
ఇప్పుడు వేరే సీన్స్ పరంగా కానివ్వండి లేకపోతే ఫ్రేమ్స్ పరంగా పెద్ద నాకు ఐడియా లేదు, కానీ ఏ ఏ విధంగానే మనమైనా హెల్ప్ చేయొచ్చు, దట్ ఈస్ వెన్ వీ ఫీల్ ఓకే ఇది మన టీమ్ అని అప్పుడే అనిపిస్తుంది. డైరెక్టర్ ఇస్ నాట్ గివింగ్ అస్ దట్ ఫ్రీడమ్, ఓకే మనం వెళ్తున్నాం యాక్ట్ చేస్తున్నాం వచ్చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఐ థింక్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దిస్ స్వీట్. సో ఫ్రేమ్స్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రమేష్. సో అంటే రమేష్ రావడం వల్ల లైక్ హీ టుక్ ఆఫ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మీ అన్నమాట. అంటే నాట్ జస్ట్ ఎస్ ఎ డిఓపి, ఈవెన్ రైట్ నౌ ఈజ్ ఇన్ ద మాస్టరింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దానికి. లైక్ ఈ టీజర్ వచ్చినా సరే ఇది వచ్చినా ఈజ్ చెకింగ్ ఎవ్రీథింగ్, హీ హాజ్ అన్ ఓసిడి అండ్ ఇట్ హెల్ప్స్ మీ. ఈజ్ ఓసిడి వర్క్స్ లాట్ ఫర్ ద ఫిలిం అన్నమాట. సో రమేష్ అండ్ శాంతు ఓంకర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అవర్ ఎడిటర్ అనిల్, వీళ్ళు ముగ్గురు అంటే ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. నెక్స్ట్ నేను ఇంకో ప్రాజెక్ట్ చేసిన వీళ్ళు లేకుండా ఐ కెనాట్ ఇమాజిన్ ద నెక్స్ట్. టెక్నీషియన్స్ అంటే ఐ కెన్ టెల్ బిఫోర్ అది క్యారెక్టర్స్ బట్టి. సిద్ధార్థ్ చెప్పు, నువ్వు ఆన్ సెట్ ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యావు వర్క్ చేయడానికి, క్రూ నుంచి చెప్పచ్చు. నాకైతే నిజంగా సార్ నేను ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వెతికితే నిఖిల్ కోసం వెతుకుతాను, దళేర్ కోసం వెతుకుతాను, ప్రవీణ్ కోసం వెతికేదాన్ని కాదు సార్. నేను చెప్తా మీరు ఉండేవాళ్ళు కానీ నేను మీతో ఎక్కువ చెప్పలేకపోయేదాన్ని, ఎందుకంటే వస్తాడు ఒక రావడం రావడం ఏదో అరుస్తూ వస్తాడు ఫోన్ లో అయిపోయింది అక్కడే. మోహిత్ అంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే కొంచెం రిస్క్ ఏమో, నిఖిల్ అయితే ఎప్పుడు కొంచెం సైలెంట్ గా స్మైల్ ఇస్తూ మాట్లాడదు, ప్రవీణ్ అట్లా కాదు సార్ అంటే పక్కన మనిషి ఇంకా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడారు. సార్ క్రూలో అయితే మీరు సార్ మిగతా వాళ్ళు అయితే ఎక్కువ ర్యాప్ ఎక్కువ కంఫర్ట్ ఉండింది ప్రవీణ్ తో అండ్ అరుణ్ దాదాపు. నాకు ఒక ఒక సీన్ లో టీ షర్ట్ కూడా ఇచ్చాడు పాపం అంత కంఫర్ట్. ఇంకా క్యాష్ లో అయితే ఆబ్వియస్లీ యు అండ్ మధు, ఇంకా అంటే మీతో ఎక్కువ యాక్ట్ చేసింది ఎవరికి ఎక్కువ చేయలేదు. వరుణ్ గారు మొన్న వన్ డే షూట్ చేసిన ఆయనతో హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హీరో ఎంత డౌన్ టు అర్త్ ఉంటానని, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఫేమే కదా, చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ బట్ బాగా అనిపించింది. సార్ ఐ హావ్ అ క్వశ్చన్ మీకు. ఇప్పుడు డైరెక్టర్ గా మనం అంటే చాలా స్టోరీస్ రాసుకుని ఉంటాం, సో వై డిడ్ యు చూస్ నింద, అంటే నింద మీరు స్టోరీ రాయడం దేంతో ఇన్స్పైర్ అయ్యి రాశారు అండ్ ఫస్ట్ ఫిలిం థ్రిల్లర్ తో స్టార్ట్ అవ్వాలి అని ఏమైనా అనుకున్నారు లేకపోతే దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ ఇంకొక సినిమా చేయాలని నేను యోచించి వచ్చింది. సో ఈ ఒక 1.5 ఇయర్స్ స్పెండ్ చేసింది, అది కొన్ని రీజన్స్ వల్ల అది మెటీరియల్ అవ్వలేదు. ఈ సినిమా ఏంటంటే దిస్ ఇస్ ప్రాక్టికలీ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేసి రాసుకున్నారు అంత ఓన్ గా ప్రొడ్యూస్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ బడ్జెట్ కానీ. సో అట్ ద సేమ్ టైం మనము ప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో డైరెక్టర్ గా స్లో. వరుణ్ గారు వరుణ్ గారు పెట్టుకున్నారా మైండ్ లో ఆల్రెడీ లేకపోతే మన ఎడిటర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారన్నారు వరుణ్ చెప్పవచ్చు ఇప్పుడు ఒక న్యూ కమర్ ఇది మళ్ళీ సేమ్ స్టైల్ లో ఒక మౌన్ ప్లేస్ ఇప్పుడు ఈ స్ట్రైక్ దివే కంబర్ సో ఇయర్స్ ఆయన సక్సెస్ఫుల్ ఫీల్స్ లేదు. సో మంచి ఐడియా అనిపించింది ఇమీడియట్గా కాల్డెన్ వెళ్ళి నరేజ్ చేసినప్పుడు ఈ ఆల్సో కనెక్టెడ్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి టుక్ ఆఫ్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి యునో ఈ మెటల్ కదా, సో ఫ్రమ్ దేవన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దాని గురించి యాక్చువల్లీ కొంచెం చెప్పాలి. లైక్ మిగతా ఇంగ్రీస్ లో నేను ఎక్కువ చేసాను అందుకే మీ అందరితో చెప్పాను. బట్ వెరీ స్వీట్ గై లుకింగ్ నైస్ అండ్ హిస్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం మళ్ళీ ఇంకో సినిమా చేయాలి అని ఇంజరీ ఉంది లిగమెంట్ అయింది ఆ కాస్ట్ తీసుకొని క్రచెస్ లిటరలీ క్రచెస్ లో ఇలా ఇలా కుట్టుకుంటా వచ్చి మరి కూర్చొని చేయడం యాజ్ ఎ హీరో ఆయన చెప్తే లేదు ఒక 15 డేస్ తర్వాత చేద్దాం అంటే ఈ డైరెక్టర్ ఒప్పుకుండడు బట్ హీ గేవ్ ప్రయారిటీ టు ద ఫిల్మ్ సో ఆ కమిట్మెంట్ కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ ఐ థింక్ ఇంకొకటి చెప్పాలి కదా సందేశ్ గారి గురించి నేను ఒక సెట్ లో మనం టేబుల్ సెట్ నేను ఒక టేబుల్ సెట్ ఉంది కదా అక్కడ శిరీష్ గారు వచ్చి సార్ ఈ సీన్ లో మీరు డైరెక్టర్ చెప్పారు మీరు నిల్చుంటే బాగుంటుంది ఆయన నిల్చోలేదు ఆ విషయం సమయాన్ని ఎవరైనా ఉంటారు సార్ ఆయన నిల్చుని అరే నేను మర్చిపోయాను సార్ వచ్చే డైరెక్ట్ వద్దు లేదు కూర్చొనేసి పర్వాలేదు మేనేజ్ చేసుకున్నాం నేను చేస్తాను నో ప్రాబ్లం ఒక కాల్ మీదే దాదాపు అది 15 మినిట్స్ ఏమో ఉంది ఆ 15 మినిట్స్ అయినా ఒక కాల్ పైన లెఫ్ట్ పైన నిల్చుని ఇంకో కాల్ మీద పెట్టుకుని అది డెడికేషన్ అనిపిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆడియన్స్ కి తెలియదు ఆయన కాస్ట్ ఉంది ఆ కమిట్మెంట్ ఆయన చూపించారు అంత బాగా చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫర్ ద ఆడియన్స్ టు నో ఒక సినిమా చేయాలంటే హీరో ఎంత పెయిన్ ఉన్నా కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ చెప్పాము కదా నెయిల్ పర్సన్ మాట్లాడుకోవాల్సింది శిరీష్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా షీ వర్క్ ఇన్ అవర్ రైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ షూట్ చేస్తున్నప్పుడు షీ ఫ్లూ ఫ్రమ్ ఆస్ట్రేలియా లీవ్ పెట్టేసి అంతా మన షూటింగ్ వచ్చి అంటే షీ టుక్ ఇట్ యాజ్ అవర్ ఓన్ ప్రాజెక్ట్ లాగా తీసుకుని ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఇది దొరకదు శిరీష గారి ఎందుకంటే మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపించింది మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు లేకపోతే షూట్కి ముందు మీరు ఆ మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్తో వచ్చే ముందే ఉందా లేకపోతే స్క్రిప్ట్ అయినాక మూవీ అయినాక మీరు ట్రావెల్ చేసినప్పుడు మూవీ ముందు డ్యూరింగ్ బిఫోర్ షూట్ రిక్కి నేను కలిసాను కలిసి ఈ షోడ్ మీ సమ్ ఆఫ్ హిస్ వర్క్ తను చేసిన మ్యూజిక్ అనేది హ్యూజ్ పొటెన్షియల్ ఉంది సో తన స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఒక 2 ట్యూన్లు ఇచ్చాడు సో మనం షూట్ చేస్తున్నప్పుడే ఎవరే కానీ సంఖ్యలు కానీ ముందే ఇచ్చేసాడు సో అంటే పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్నాడు ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఈ స్పెంట్ అబౌట్ 45 డేస్ టుగెదర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయడం అండ్ సిబర్ట్ ఫిలిప్ అని హీఈస్ సాంతోష్ ఫ్రెండ్ అన్నమాట హీఈస్ ద మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్ సో తన స్టూడియోలోకి వచ్చింది ఈ హ్యాడ్ అ బ్లాస్ట్ అనమాట అంటే షూటింగ్ ఎంత ఎంజాయ్ చేశానో పోస్ట్ కూడా నేను అంత ఎంజాయ్ చేశాను లైక్ ఎవ్రీథింగ్ వేర్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కాబట్టి మ్యూజిక్లో చాలా ఎలివేట్ చేశారు సినిమా సో బ్యాక్గ్రౌండ్స్ కూడా చూస్తే ఫైనల్గా అంటే మన సినిమాకి ఒక మంచి మీనింగ్ సార్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నిఖిల్ ఐ థింక్ అరుణ్ అనుకుంటా మీ మ్యూజిక్ సెషన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వచ్చారు వచ్చి మ్యూజిక్ బ్యాంగ్ ఉంది అది ఉంది నేను మీకు ఫోన్ చేశాను మీరు విజయనగరం లిఫ్ట్ చేశారు శ్రీరామ్ చంద్ర గారు సంకేత సాంగ్ పాడుతున్నాను అది శ్రీరామ్ చంద్ర అది అప్పుడప్పుడు గెలుపుతారు అప్పుడు విన్నాను ఏంటి అంటే మీరు ప్రతి సాంగ్ కి నిఖిల్ నాకు చెప్తున్నాడు ప్రతి సాంగ్స్ ఎవరిట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తూ మా సమ్ చేస్తున్నారు అంటే నేను నాకు ఇప్పటికీ అడగాలను సార్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్ సాంగ్
అంటే మూడు సాంగ్స్ బాగున్నాయి. పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఇంకా అది మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ చేస్తాను. అదే నా పర్సనల్ ఫేవరెట్ అంటే ఫస్ట్ సంఖ్యలో వచ్చినప్పుడు ఇది, లైక్ ఎవరే వచ్చినప్పుడు అది. సో అట్లా మారుతా ఉందండి మూడుకి తగ్గట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ సాంగ్, సేమ్ ట్యూన్ లో ఉండదు. సో అందుకని నాకు మూడు తగ్గట్టు ఎస్పెషల్లీ మ్యూజిక్ లో ఇంకొకటి చెప్పాలంటే లాంగ్ ప్రాసెస్ కదా. అంటే ఇప్పుడు హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమవుతుంది కరెక్టా కాదా అనే డౌట్స్ ఉంటాయి కదా. ఉన్నప్పుడల్లా నేను కార్ లో సాంగ్స్ పెట్టుకుంటా ఉంటాను. పాట లెంత్ ఉన్నప్పుడు ఓకే ఏదో కరెక్ట్ చేస్తున్నాం మనం, యూఆర్ ఆన్ ద రైట్ పాత్ అనే ఫీలింగ్ మనం మ్యూజిక్ ద్వారా వస్తాం. సో ఎనీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హోప్ఫుల్లీ ఈ రెండు సాంగ్స్ బాగా రిసీవ్ చేస్తున్నారు, నెక్స్ట్ రాబోయే సాంగ్ కూడా. చెన్నైలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అనే ఒక మాస్టరింగ్ కంపెనీ స్క్రీన్ ఉంటుంది. సో దట్ హాస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్క్రీన్ అండ్ సౌండ్ అండి. అక్కడ చూసాం ఫైనల్ ప్రోడక్ట్. అది చూసిన తర్వాత ఫ్రమ్ దేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. అంటే ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ అనే కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి వచ్చింది. చూపించాలి ఆయన రియాక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఉంటది. మనం చేయాల్సింది మనం చేసాం, ఇంకా ఆడియన్స్ యాప్ so excited release ki that is 21st of June Ninda release avabothundi. Ninda movie theaters lo chudandi, the experience feel avutaru. Theater lo chustene visualization chaala adbhutanga kanipistundi. Just everyone watch the new near theaters. Movie is very good and you will experience the best climax for who you will keep guessing what is happening. If you have a bunch of new talents coming up, please encourage new talent. Please. సో చాలా రోజుల తర్వాత ఒక ఎగ్జాస్ట్ సీ థ్రిల్లర్ వస్తుంది అండ్ వరుణ్ గారికి ప్రాపర్ కంబ్యాక్ అవుతుంది అండ్ ఇది మా ఫస్ట్ బేబీ. అంటే మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసాం, యాక్టింగ్ కూడా చేసాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ టికెట్ కి దానికి న్యాయం అయితే జరుగుతుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 21st. So 21st June ninda mi mundu raabothundi in your nearest theaters. Please do watch it in theaters endukante thrillers are fun. Aa pedda screen lo chustene meeku fun untundi and maakaithe music chaala baa nachindi vaatiki mandaki. We are confident. So Kalki kante koncham mundu vastunnamu kaani Kalki ki competition laaga aven raavatle because we got so many messages saying Kalki undi ani. ఇందాక మీరు చెప్పినట్టు బడ్జెట్ అంత లేకపోయినా మాకు ఫస్ట్ వీక్ కలెక్షన్ వచ్చేస్తే విల్ బి వెరీ సాటిస్ఫైడ్. అట్ ద సేమ్ టైమ్ కల్కికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము అండ్ మా టీమ్ అందరినీ మా సినిమాని కూడా ప్లీజ్ డూ సపోర్ట్. సో హాయ్ అండి. సో ఓన్లీ 3 రీజన్స్ వై యూ షుడ్ వాచ్ నిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఎవరైతే ఎదురు చూస్తారో మంచి ఆయన ఒక మంచి క్యారెక్టర్ లో మంచి సినిమాలో చూడడానికి, సో వాళ్ళ కోసం ఇది ఒక ట్రీట్ డెఫినెట్లీ. సెకండ్, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్, చాలా మంది మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అప్కమింగ్ ఆర్టిస్ట్లు ఉన్నారు. సో యూ విల్ సీ సంథింగ్ న్యూ అని నా ఒపీనియన్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ మేడ్ విత్ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ విత్ లాట్ ఆఫ్ సిన్సియరిటీ. ఏదో ఫాల్తూ ఏదో చేయాలని అస్సలు లేకుండా వితౌట్ ఎనీ ఫ్లఫ్ ఇట్ ఈస్ మేడ్ విత్ లాట్ ఆఫ్ సిన్సియరిటీ. అండ్ డెఫినెట్ గా ఐఎమ్ హోపింగ్ మా సిన్సియరిటీ మీకు స్క్రీన్ పై కనపడుతుంది. ఫిల్మ్ 21st రిలీజ్ అవుతా, మీరు డెఫినెట్లీ ఒకసారి చూడండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీకు నచ్చు. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్, డోంట్ మిస్ నిందా ఇన్ థియేటర్స్. సో నింద ఎవరి మీద పడింది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జూన్ 21st థియేటర్స్ కి వెళ్ళుకోండి. యు విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ పోడకొచ్చారు కదా బాధ తగ్గింది.
ఫస్ట్ బాధ దగ్గర అంటే నువ్వు సచిన్ గారు నీకు తెలుసుకోవాలి, యువర్ అమర్ రైట్ నౌ. Yes, sorry, sorry. హలో అండి, నా పేరు అమర్, నేను ఇందులో ఒక ఇరిగేషన్ ఆఫీసర్ ని. ఇప్పుడు గ్యాంగ్ ప్లీజ్ డూ వాచ్ నింద ఆన్ 21st of June, గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.